हेलो फ्रेंड्स, वेलकम टू द सेलिब्रिटीज लाइफस्टाइल। ఈ రోజు మనం యూట్యూబ్ లోనే బెస్ట్ యూట్యూబర్ అండ్ జెన్యూన్ వీడియోస్ గా ముందుకు వెళ్తూ, అంతేకాకుండా తను సంపాదిస్తున్న డబ్బుల నుండి కొంతవరకు పేదవాళ్ళకి ఇస్తూ, ఆ పేదవాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ ఉంటాడు తనే హర్ష సాయి గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హర్ష సాయి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. హర్ష సాయికి మంత్లీ ఎలా మనీ వస్తుంది, తను ఇంత ఖర్చు పెట్టి వీడియోస్ ఎందుకు తీస్తున్నాడు, హర్ష సాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చాడు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే హర్ష సాయి కోసం మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు హర్ష సాయి వీడియోస్ చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హర్ష సాయి పర్సనల్ డీటెయిల్స్. హర్ష ఫుల్ నేమ్ హర్ష సాయి, ఇంకా నిక్ నేమ్ గా హర్ష అండ్ సాయి అని పిలుస్తూ ఉంటారు. హర్ష సాయి డేట్ ఆఫ్ బర్త్ March 8, 1999. ఈ 2022లో హర్ష సాయి ఏజ్ చూసుకుంటే గనక 23 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. హర్ష సాయి బర్త్ ప్లేస్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియాలో జన్మించారు. హర్ష సాయి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ పిఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ ఇన్ విజయనగరం. కాలేజ్ నేమ్ గీతా యూనివర్సిటీ ఇన్ విశాఖపట్నంలో తన బీటెక్ అయితే కంప్లీట్ చేశారు. హర్ష సాయి కెరియర్ డీటెయిల్స్. హర్ష సాయి కోసం ఏం చెప్పినా తక్కువేనే, ఆయన దేంట్లో తక్కువ కాదు. జనరల్ నాలెడ్జ్లో అయినా తన వాయిస్లో అయినా ఎంతో అందంగా ఉంటూ, సిక్స్ ప్యాక్ బాడీతో తను చేస్తున్న ప్రతి ఒక్క వీడియోస్ పైన నిజాయితీతో చేస్తూ ఉంటాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకొని నేను ఉన్నా అని చెప్పి మంచి వ్యక్తిలో మొదటి వరుసలో ఉంటారు హర్ష సాయి గారు. ఇంకా హర్ష సాయి లైఫ్ విషయానికి వస్తే, హర్ష స్కూల్లో చదువుతున్న రోజుల్లో రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం, ప్రతి ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క చిన్న ఎగ్జామ్ అయినా కూడా బాగానే చదువుతూ మంచి మార్క్స్తో పాస్ అవుతూ ఉండేవాడు. స్కూల్లో ఫస్ట్ బెంచ్లో ఉంటూ ఇలా మంచి మార్క్స్తో తన 10వ తరగతి పాస్ అయిపోయాడు. దాని తర్వాత ఇంటర్ చదివి ఇప్పుడు బీటెక్ని గీతం యూనివర్సిటీలో తన చదువునైతే కంప్లీట్ చేశారు. అయితే ఇంత యాక్టివ్గా ఉన్న హర్ష సాయి యూట్యూబ్లోకి ఎలా వచ్చాడు అని అంటే, ఇంటర్ చదువుతున్న రోజుల్లో చాలా వరకు హర్ష సాయి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేవారు, మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండేవారు. ఇలా మొదటిగా హర్ష సాయికి కూడా యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది కదా అని ఇంటర్లో ఉన్నప్పుడే అనిపించింది. కానీ మొదటిగా మన చదువుని కంప్లీట్ చేసుకున్నాక దాని తర్వాత చూద్దామని అనుకునేవాడు. ఇలా బీటెక్కి వచ్చాక అందరి అబ్బాయిలాగానే జిమ్కు వెళ్ళడం, మంచి బాడీని షేప్లోకి తీసుకురావడం. ఇంకా హర్ష సాయి వీడియోస్ మీరు చూసి ఉంటే గనుక ఎన్నో డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క దాని మీద మంచి అవగాహన ఉందని చెప్పుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ వీడియో చేయడం, ఇంతవరకు ఎవరు చేయని, నిజంగా గోస్ట్ ఉందా లేకపోతే అందరూ చెప్పే పుకార్లా అని ఇలా చాలా డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఉంటారు హర్ష సాయి. మొదటిగా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి హర్ష సాయి ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ని August 12, 2018లో మొదలు పెట్టారు. మొదటిగా ఎలాంటి వీడియో చేయాలో తెలియక ఫ్యాట్ వీడియోస్ చేసేవాడు. లావుగా ఉన్న వాళ్ళు జస్ట్ 1 మంత్లోనే సన్నగా అవ్వాలి అంటే ఏం చేయాలి, కెమెరా ముందు హర్ష సాయి ఉండగా కెమెరా వెనకాల మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవారు. దాని తర్వాత ఇలా హెల్త్ వీడియోస్ చేస్తూ, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేస్తూ, గోస్ట్ హంట్ వీడియోస్ చేస్తూ ఇలా హర్ష సాయి చేసిన ప్రతి ఒక్క వీడియో మిలియన్ వ్యూస్ వస్తూ ఉండేవి. మొదటిగా చాలా డిఫరెంట్ అయిన వీడియోస్తో ఎంతో క్రేజ్ని సంపాదించుకున్నారు. హర్ష సాయి కంటే ముందుగా చాలా వరకు ఇలాంటి వీడియోస్ చేశారు, కానీ ఎవరికి అంత క్రేజ్ రాలేదు. కానీ హర్ష సాయికి మాత్రం ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే, మొదటిగా తన వాయిస్, రెండవది తను చెప్పే విధానం. ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎంతో గొప్పగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాడు హర్ష సాయి. ఇలా జస్ట్ 82 వీడియోస్ తోటే 3 మిలియన్ సబ్స్క్రైబర్ని 2.5 ఇయర్స్లోనే సాధించి గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు హర్ష సాయి. ఇంకా హర్ష సాయి ఇప్పుడు చేస్తున్న వీడియో మాత్రం మనం అందరం చూసే ఉంటాం. అవి చిన్న పిల్లలకు హెల్ప్ చేయడం, 5 రూపీస్ కాయిన్తో కార్స్ కొనడం, గోస్ట్ హంట్ వీడియో చేయడం, నాన్ స్టాప్గా కేఎఫ్సి చికెన్ తినడం, కొన్నిసార్లు కొంతమంది సబ్స్క్రైబర్స్ని ఎంచుకొని వాళ్లకు నచ్చినది కొనివ్వడం, పేదవాళ్లకు సహాయం చేస్తూ ఇలా చెబుతూ పోతుంటే హర్ష సాయి గారు చేసిన ప్రతి ఒక్క వీడియో బెస్ట్ వీడియోనే. ఆ వీడియోస్ అన్ని ఎంతో మందికి ఉపయోగపడేలాగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఫ్రీ పెట్రోల్, ఈ వీడియో మీరు అందరు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. పెట్రోల్ కోసం గొడవ పడుతున్న వారి కోసం ఫ్రీ పెట్రోల్ పెట్టారు. ఇలా చాలా గొప్ప వీడియోస్ అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ హర్ష సాయి గారి ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తున్నట్టువైతే మీకు ఇష్టమైన వీడియో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకు మాత్రం రోడ్డు పక్కన కాఫీ గింజలు అమ్ముకుంటున్న వారి కోసం 24 గంటలు కాఫీ తాగి కాఫీ గింజల్ని ప్రమోషన్ చేసిన ఆ వీడియో మాత్రం నాకు చాలా ఇష్టం. మరి మీరు ఏ వీడియో ఇష్టపడతారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే హర్ష సాయి మొదటిగా ఒక తెలుగు ఛానల్ ని హర్ష సాయి ఫర్ యూ అనే ఛానల్ ని మొదలు పెట్టారు. ఇప్పుడు హర్ష సాయి ఫర్ యూ హిందీ అని హర్ష సాయి ఫర్ యూ తమిళ్ అని 3 ఛానల్ ని మొదలు పెట్టారు. ఇప్పుడు హర్ష సాయి దగ్గర చాలా మంది స్టాఫ్ అయితే ఉన్నారు. అయితే లాస్ట్ విషయానికి వస్తే హర్ష సాయికి వీడియో చేయడానికి మనీ ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకు ప్రతి ఒక్క వీడియోస్ కి కనీసం 3 to 5 lakhs కంటే ఇంకెక్కువగానే ఖర్చు పెడుతూ ఉంటాడు? మరి హర్ష సాయికి మనీ ఎవరు ఇస్తారు అని అందరికీ డౌట్ అయితే వస్తూ ఉంటుంది. మరి హర్ష సాయి డబ్బు ఉన్నవాళ్ళ లేక కోట్ల ఆస్తి ఉందా? మరి ఎంతో ఆస్తి ఉంటే గాని ఇలాంటి వీడియోస్ ఎవరు చేయరు. మరి హర్ష సాయి ఇలా ఈ వీడియో చేస్తున్నారు అని అంటే దానికి చాలా రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటి అంటే హర్ష సాయి దగ్గర 3 యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటిలో వచ్చిన మనీని తీసి మరో వీడియో చేయడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ మనీని. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఫ్రీ పెట్రోల్ ఈ వీడియోని మీరందరూ చూసే ఉంటారు. అయితే ఒక పెట్రోల్ బంక్ ను తీసుకొని 10,000 లీటర్ పెట్రోల్ తీసుకున్నాడే అనుకో, కనీసం దాని ఖర్చు 10.50 lakhs అయితే ఉంటుంది. ఇంకా ఎంత లేదు అన్న 10,000 లీటర్ కంటే ఇంకా ఎక్కువగానే బైక్ లో పెట్రోల్ పోసి ఉంటే గనుక దాని ఖర్చు 15 to 18 lakhs వరకు ఖర్చు అయ్యే ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి మరి ఎందుకు ఇలా వీడియోస్ తీస్తున్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. ఇంకా యూట్యూబ్లో నుంచి వచ్చే మనీకి తన దగ్గర ఉన్న కొంచెం మనీని యాడ్ చేసి వీడియోలు తీస్తూ ఉంటాడు హర్ష సాయి గారు. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు హర్ష సాయి కోసం మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు హర్ష సాయి ఫ్యామిలీ కోసం అయితే ఎవరికి తెలియదు. నేను కూడా చాలా వరకు రీసెర్చ్ చేశాను కానీ నేను కూడా హర్ష సాయి గారి ఫ్యామిలీ కోసం తెలుసుకోలేకపోయాను. కానీ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాగే హర్ష సాయి గారు ముందు ముందు ఎంతో మందికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుందాం. హర్ష సాయి కార్స్ అండ్ బైక్ డీటెయిల్స్. హర్ష సాయి గారి దగ్గర 2 luxury cars 1 bike అయితే ఉంది. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1, మీరు గనక 5 rupees కాయంతో కొన్న కార్ వీడియో చూసి ఉంటే గనక హోండై క్రిటా. ఈ కార్ ఖరీదు 16 to 17 lakhs అయితే ఉంటుంది. నంబర్ 2, హర్ష సాయి గారు కొత్త కారు కొనక ముందు మహేంద్ర XUV 500 కార్ అయితే ఉంది. ఈ కార్ ఖరీదు 16.50 lakhs అయితే ఉంటుంది. కానీ ఈ కార్ని సెకండ్ హ్యాండ్స్లో వేరే వారికి అమ్మేశారని తెలుస్తుంది. నంబర్ 3, హర్ష సాయి గారి దగ్గర ఒక డ్యూక్ 200 bike అయితే ఉంది. ఈ బైక్ ఖరీదు 1.90 lakhs అయితే ఉంటుంది. హర్ష సాయి హౌస్ డీటెయిల్స్. హర్ష సాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ విజయనగరంలో ఉంటారు. ఇంకా హర్ష సాయి గారితో వర్క్ చేస్తున్న వాళ్ళ టీం అందరూ కలిసి వైజాగ్లోనే ఒక అపార్ట్మెంట్లో ఆఫీస్తో ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్ హర్ష సాయి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు హర్ష సాయి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్క్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా విషయాలు అయితే హర్ష సాయి కోసం మీరు తెలుసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్ హర్ష సాయి లైఫ్ స్టైల్. మీరు కనుక ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా ఇలాగే మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ బయోగ్రఫీ మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ పేరుని మాకు తెలియజేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీ బయోగ్రఫీ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.